हाय अंडी नमस्ते नेन मी जगदीश्वरी वेलकम बैक टू अवर चैनल बोमरेलो फुड्स एंड व्लॉग्स चाल डेज गैप तरह मरो मंची स्पाइसी चिकेन तोटी मे मुंदुकु वच्चेसानंडी चाल तक्कु इंग्रीडियंट्स तोटी ईजी प्रोसेस लो ई स्पाइसी चिकेन नी एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तुन्नानु इंके मात्रं लेट चेयकुंडा दीनिकी कावाल्सिन इंग्रीडियंट्स अलागे तयारी विधानं एंटो इप्पुडु चूसेद्दां ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుందాము అలానే ఫ్రెష్ గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని కూడా చికెన్ కి బాగా పట్టే విధంగా చేతితోటి ఇలా మెదుపుకుంటూ చికెన్ ని బాగా మారినేట్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ కి బాగా స్పైసెస్ అన్ని పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకుందాము పెరుగుని వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఈ పెరుగు కూడా పీసెస్ కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్ని కూడా చికెన్ కి బాగా పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కనీసం ఒక 20 నుండి 30 నిమిషాల పాటు చికెన్ ని నానబెట్టుకొంటే పీస్ లోపల వరకు ఈ స్పైసెస్ ని ఈ పెరుగుని అబ్జర్వ్ చేసుకొని పీస్ చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బాగా నానే లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని pan లైట్ గా హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ఒక 6 లేదా 7 లవంగాలు ఒక 2 అనాస పూలు 2 మరాఠీ మొగ్గలు ఒక 4 లేదా 5 ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యాయి అలాగే మంచి సువాసన కూడా వస్తున్నాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని అందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత కరివేపాకుని వేసుకుందాము అలానే ఒక 2 ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకొని కాస్త బర్క్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోకండి మనకు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేవి తగిలేలాగా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఉల్లిపాయ అంతా కూడా పచ్చి వాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకుందాము ఈ విధంగా చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 7 లేదా 8 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 8 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే చికెన్ లో ఉండే వాటర్ కంటెంట్ తోటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందండి ఇక్కడ మీకు చికెన్ పీస్ చూస్తేనే అర్థమవుతుంది ఆల్మోస్ట్ మనకి 90% చికెన్ అనేది కుక్ అయిపోయింది ఇక్కడ మీకు స్పోర్క్ తో కూడా నేను గుచ్చి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా చికెన్ అనేది ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఘాటు తక్కువ తినేవాళ్ళు ఈ మసాలా పౌడర్ని కాస్త చూసుకొని వేసుకోండి బా స్పైసీ స్పైసీగా కావాలి అని అనుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసుకోండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా బాగా టోస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయి ఈ చికెన్కి మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని మధ్యలోకి చీర్చుకుని వేసుకోండి అలాగే కొద్దిగంత కొత్తిమీర చల్లుకుందాము ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఆవిరికి చికెన్ బాగా మగ్గనిస్తే మనం వేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టి మంచి అరోమాతోటి టేస్ట్ అనేది అదిరిపోతుందండి
ఇక్కడ చూసారు కదండి మనకి చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, అలానే పీసెస్కి మసాలా కూడా గట్టిగానే పట్టుకుందండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఘాటు ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రైని టేస్ట్ చేసేద్దాం. మరి మీకు ఎలా అనిపించింది ఈ స్పైసీ చికెన్? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే మరెన్నో యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బొమ్మరీలు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.